కొన్న బ్యాచ్ ఉంటారు ఊర్నే ఒక స్టంట్ల కోసం మీడియాల కోసం బతకడం తప్ప ప్రజల కోసం పని చేసే బ్యాచ్ కాదు ఈ రోజు మీరు తీస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వందలాది ఇల్లులు సర్వేపల్లి కాలగట్టం మీద గాని గతంలో మార్కింగ్ ఇస్తే ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు సర్వేపల్లి కాలం మొత్తం అంతా కూడా ఇలా పేరు మీద మార్కింగ్లు ఇచ్చి కొట్టేస్తారని భయభ్రాంతులు గురిచేస్తే ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఒక ఇల్లు తొలగకుండా ఈరోజు వాళ్ళందరికీ వాల్ లైనింగ్ వాల్ కట్టించి వాళ్ళ ఇల్లు కాపాడుతూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళా. గతంలో దాదాపు 800 మంది ఇళ్ళకి రైల్వే వాళ్ళు చిల్లు కొట్టేస్తామంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కనీసం ఒక్కడు కూడా ఆడికి రాలా ఈ కాలు ఇరగొట్టుకున్నటితో సహా. ఆ రోజు నేను వెళ్ళి కోర్టులో వేసి స్టే తీసుకొచ్చి ఈరోజుకి కూడా ఎన్ని రకాల రైల్వే వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఉన్నా కూడా మేము ఇల్లు కట్టించి తొలగిస్తామని చెప్పి ఈరోజు 600 మందికి కూడా స్థలాలు ఇచ్చాము ఇల్లు కట్టించి తొలగి తీస్తామని చెప్పి వాళ్ళు అన్నీ కూడా ఆపుతున్నవాడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడక్కడ ఈరోజు నిన్న వెళ్ళి ఒక 2 ఇల్లు తీస్తుంటే అడికి వెళ్ళి ఎందెందో రచ్చలు చేశాడు ఆయన ఓహో ఆహో అని అడికి బుద్ధి జ్ఞానం ఉందా కాలు ఇరగొట్టుకున్నాడికి ఆ లైన్ లైన్ దాదాపు 100 ఇల్లులు ఉన్నాయి కాలువ మీద కేవలం 3 ఇల్లులు అది కూడా ఎందుకంటే విజయమాల్స ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఉంది శ్రీనివాస అగ్రహారం రామమూర్తి నగర అగ్రహారం రోడ్ కనెక్షన్స్ చేస్తే కొంత ఫ్రీ మూమెంట్ ఉంటుంది ట్రాఫిక్ అని అవసరం ఉన్న దగ్గర మాత్రమే అది కూడా అతి కొద్ది ఇల్లులు మాత్రమే తీసే కార్యక్రమం ఇల్లు వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ స్థలం ఇచ్చిన తర్వాతే వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాతే అవన్నీ కూడా బాడిగా ఉన్న వాళ్ళకి ఇచ్చాం స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చాం ఓనర్ ఉన్న వాళ్ళకి కూడా స్థలాలు ఇచ్చి తీస్తుంటే అక్కడికి వచ్చి రబ్బర్ 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 అరవటం అంటే మీడియా ముందని సాల్చింతల్లో ఏం చేసిన వరే మీరు సాల్చింతల్లో రోడ్లు వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి స్థలాలు ఇచ్చా ఆ రోజుల్లోనే 20 రోజుల పాటు వాళ్ళు భోజనాలు పెట్టి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సదన నేను చేసి స్థలాలు ఇచ్చాను ఈరోజు స్థలం ఒక స్థలం విలువ 1 లక్షలో ఉంది వాళ్ళకి కూడా 50 మందికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం లోన్ పెట్టించాను ఇల్లు కట్టిస్తాను 2 నెలల్లోనో 3 నెలల లోపల ఆ 50 కుటుంబాలను కూడా గృహప్రవేశం చేయిస్తాడు అది అనిల్ కుమార్ యాదవ్ పొద్దున్నే కొట్టి రోడ్లు పడేసి 100కు 60 కుటుంబాలని వాళ్ళు అన్నం తిన్నారా లేదా అని చూసిన ప్రతి ఆ రోజు ఈ కుంటి కులాసం అడిగి వేడో తెలియదు ఈ కాలు కొట్టుకున్న రోజు కనిపిలా మార్కింగ్ లేసిన రోజు కనిపిలా మూలాపేట పావులు మాన్యంలో ఇల్లు కట్టేస్తున్న రోజు పోలీసులు 100 మంది వచ్చి నిలబడితే ఆ రోజు నిలబడింది అనిల్ కుమార్ యాదవ్ అవన్నీ మర్చిపోయినట్టున్నాడు అక్కడక్కడ ఎస్ అక్కడక్కడ 1.5 అవసరాలు ఉన్నప్పుడు కొన్ని తప్పని పరిస్థితులు అనేక సార్లు చెప్పాను కొన్ని తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వచ్చింది ఎందుకంటే రోడ్స్ కొన్ని కనెక్టింగ్ రోడ్స్ కానీ ఈ తీసేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మై ఖచ్చితంగా కొన్ని వేలాది మంది ఎన్నో సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఉంటే ఈరోజు అక్కడ కూడా మీరు తీసుకుంటే తొలగిస్తున్న వీళ్ళందరికీ కూడా పట్టాయిస్తున్నాం వాళ్ళకందరూ కూడా హౌసింగ్ ఇంకా కొన్ని ఇళ్ళు తీలా వాళ్ళకి కూడా హౌసింగ్ ఇచ్చి అటాచ్ చేసే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం ఈరోజు దానివల్ల కొన్ని వేల మంది ఈరోజు దానివల్ల ట్రాఫిక్ 4 లైన్ ఒక హాఫ్ బిట్టేశారు మీరు చూడండి ఈరోజు ఎంత వైడ్ వచ్చింది రోడ్డు కొన్ని ట్రాఫిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు ఇదవుతూ ఉంది అక్కడికి ఎందుకు పోలా ఈ కాలిరు కొట్టుకున్నాడు ఆ రోజు ఎందుకు కనిపిలా ఎందుకంటే ఆడ అభివృద్ధి జరుగుతుంది తంతరు కాబట్టి ఆడికి వెళ్ళి కానీ వేషాలు వేస్తే ఆడికి వెళ్ళి డ్రామాలు వేస్తే కాండ్రిచ్ ముఖం మీద ఉమ్మతారు కాబట్టి ఆడ ఎంక్రోచ్మెంట్లు జరిగిస్తుంటే ఆడి బోల ఈ హాఫ్ టికెట్ లెగ్ బ్రేకర్ లెగ్ గేర్ కొట్టుకున్నాడు ఎందుకు బోల ఆ ప్రాంతంలో 3, 4, 5 ఆయా 10 డివిజన్లలో తిరుతారు ఊరే ఇన్ని సంవత్సరాలకి మైపాడు రోడ్ 4 లైన్ అవుతా ఉంది అని పోల ఏడ ఒక ఇల్లు 2 ఇల్లులు 100 ఇల్లులు కాలం మీద ఉన్నాయి దాన్ని ఎక్కడ మేము తాకలా ఈ రోడ్డు ఆ రోడ్డుకి కనెక్ట్ ఆడిపోతే రచ్చ చేస్తాడు అంటే పోలీ ఒక స్టంట్ చాలా రోజులు అయిపోయింది కదా మీడియాలో వచ్చి ఆ మీడియాలో రాయించుకునే దానికి ఇది తప్ప దేనికి బతుక నీకు నీ బతుకు టికెటే లేదు ఆ రోజు నారాయణ గీస్తున్నప్పుడు ఏం చేశారాయా ఇళ్ళ మీద నంబర్ రాస్తున్నప్పుడు ఏం చేసావు ఈరోజు కూడా ఉంది ఆ ఇళ్ళ మీద నంబర్లో రేపు మీరు వస్తే ఈరోజు నేను కోదండరాంపురం ప్రాంతానికి వెళ్ళి దాదాపు 350 కుటుంబాలు ఉంటే కాలువ కట్టి మీ అందరికి పట్టాలు ఇప్పిస్తారంటే వాళ్ళు భయపడుతున్నారు ఏం నమస్తే తొలగిస్తాను ఏం కాదమ్మా తొలగించవు అని చెప్పాం
మీ ఎందుకంటే మీరందరూ ఇళ్ళ మీద మార్కింగ్లు వేశారు గతంలో మీ మంత్రి నారాయణ గారు మార్కింగ్ వేశారు అదే భయపడుతున్నారు రేపు మీరు వస్తేనే పాలు కొట్టేస్తాను అదే కదా మనం వస్తే మనం చాలాసార్లు చెప్పున్నాను నేను వస్తే ఇళ్ళ కాలువల మీద అంతా ఇల్లు పాలు కొట్టేస్తానని కాబట్టి ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ఎక్కడ అవసరమైంది ఆడే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా లేదు ఇన్న వేల ఇళ్ళు కాపాడిన వాళ్ళమే ఈరోజు పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాము అక్కడే ఎంక్రోచ్మెంట్ వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి హౌస్ కట్టించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఎవరిని అన్యాయంగా ఎత్తి రోడ్లను పడిచే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు గత ప్రభుత్వం లాగని చెప్పి తెలియజేస్తాం కాబట్టి మీ మైకులు దొరికినాయి అని నోరుందని ఎట్టంటే అట్ట అరిచేస్తే ఏమీ కాదు కాబట్టి మీ పార్టీ మేము ఇంత పీకేమంతా పీకేమనుకున్నారు అసలు మీరు 175లో పోటీ చేసే ధైర్యం లేని వాళ్ళు మీరు మీరు కూడా ఏదో మాట్లాడతారు మీ పార్టీ అసలు మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందా ఈ రోజుకి కూడా మీ పార్టీ నాయకుడు ఇన్ని గింజుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వానికి రోజుల దగ్గర ఒరే నాకు దగ్గర పడ్డే లేదు పక్కన పెట్టరా మీరు చెప్పండిరా 175 మేము పోటీ చేస్తాం ధైర్యంగా 175 అభ్యర్థులను నిలబెడతాం ఈ తెలుగుదేశం పార్టీ అని ధైర్యంగా నిజంగా మీరు ఎవడైనా ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర ధైర్యంగా చెప్పమన్నారు ఒక్కడైనా సరే మీరు నిజంగా మగవాళ్ళు అయితే అది లేదు ఎందుకంటే మాట్లాడతారు ఊరికే ఇంకో అని ఎక్కడ అవసరం అభివృద్ధితో పాటు ప్రజలను ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం తప్పకుండా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గుబులు మొదలైదులే అసలే వాళ్ళది స్క్రాప్ బ్యాచ్ ఆ స్క్రాప్కి కొంచెం మెరుగైన స్క్రాప్ వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మా స్క్రాప్ మా పరిస్థితులు ఏందిరా ఈ కర్మ మాకు అని చెప్పి అయిపోతుంది ఎందుకంటే తెలుసు కదా సేమ్ ఇంటి పేర్ల వాళ్ళు ఇప్పుడు ఒకే దగ్గర ఉంటే అది ఎట్లా సేమ్ రిపెల్ అట్లా ఇప్పుడు కొట్టుకునే పరిస్థితి కాబట్టి ఉనికి చాటుకుంటున్నారు అంతే